వెల్కమ్ టు తుపాకి ఫిల్మీ టాలీవుడ్ సీనియర్ యంగ్ నితిన్ అదృష్టం ఏమిటో గానీ అతని కెరీర్లో ఎన్నో అపజయాలు ఎదురైనా కూడా మళ్ళీ ఏదో ఒక సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటాడు అతని కెరీర్లో ఇంతవరకు నటనకు మంచి స్కోప్ ఉన్న సినిమా అయితే పడింది లేదు ఏదైనా ప్రయోగాత్మకమైన సినిమాతో సక్సెస్ అందుకున్నాడు అంటే అది లేదు కేవలం కమర్షియల్ హిట్స్ తోనే నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుంటున్నాడు అది కూడా అతని రేంజ్ ను అంతగా పెంచింది లేదు అప్పుడెప్పుడో వచ్చిన ఆ సినిమా తప్పితే నితిన్ రేంజ్ ని మార్చేసే సినిమా ఏదీ పడలేదు అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా నితిన్ దండయాత్ర చేస్తూనే ఉన్నాడు ఇక ఇటీవల భీష్మ సినిమా తర్వాత ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు ఇటీవల వచ్చిన మాచర్లే నియోజకవర్గం అయితే ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టింది ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ లో నిర్మించిన విషయం తెలిసిందే ఇక రీసెంట్ గా నితిన్ మరో రెండు కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే వకంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే ఇక భీష్మ దర్శకుడితో కూడా మరోసారి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు అదే తరహాలో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్రతో కూడా సినిమా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది సాగర్ కే చంద్ర నాయక్ సినిమాతో సక్సెస్ అయితే కానీ త్రివిక్రమ్ ఉండడం వలన అనుకున్నంతగా గుర్తింపు రాలేదు దీంతో అతను తదుపరి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని అనుకుంటున్నాడు ఇక నితిన్ కూడా అతన్ని కమర్షియల్ గా వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు మరి ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి